हाय फ्रेंड्स अंदर बहुनारा भोग सदर्भंग अंदर भोग संक्रांति कनुम शुभाकांक्ष अलागे नीचे चबे टापिक पंडक पूट को पनल तपूर ना अद्ते नीन पौरपा वाल वीडियो तीय की अवकाश कल आ पौरपाने विन मन वीडियो पूर्ति चवर वरकू चूस्ते अर्थवदी एंकंटे स्किपे वाला ने मिसारो కాబట్టి మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను ఈ టైర్ కొత్త టైర్ ఈ ప్రయత్నం గల కారణం నేను పడ్డ ఇబ్బందులన్నీ మీతో చెప్పుకుంటాను ఇప్పుడు షేర్ చేసుకుంటాను ఈ టైర్ చూశారు కదా కొత్త టైర్ ఇప్పుడు అయితే ఏంచాం పండగ పూటని కాబట్టి ఈ టైర్ ఏంచడం గల కారణాలన్నీ మీకు చెప్తాను చివరి వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నేను మన ఆటోకి టైర్లు అయితే ఏంచాను అప్పుడు మనకి టైర్లు షోరూమ్ కి వెళ్తాం కదా మనం ఎంఆర్ఎఫ్ షోరూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏవి బటన్ టైర్ మనకు చూపించారు చూపిస్తే ఈ మామూలు సవారీ టైర్ కన్నా ఇది బాగుంది కదా అనేసి హెవీ బటన్ టైర్ అయితే తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత తెలిసింది నేను చేసిన పొరపాటు ఏంటంటే దీని హెవీ బటన్ కి దీనికి కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంది వేరియేషన్ అది ఏంటనేది మీకు చూపిస్తాను ఎందుకంటే అది హెవీ బటన్ లో మనకు బటన్ అనేది హైట్ గా కనిపిస్తుంది కానీ టైర్ అయితే చాలా డేంజర్ అది టైర్ ఆల్రెడీ దాంతో పాటు కొన్న టైర్ ఇంకా ఎలా తిరుగుతుందో చూపిస్తాను అదే రెండు ఒకసారి కొన్నాను అన్నమాట ఇది మాత్రం శుభ్రం అరుగుపడవ అయితే జరిగింది తర్వాత ఒక టైర్ అయితే బర్స్ట్ అయిపోయింది పేలిపోయింది ఇంకో టైర్ అయితే మాత్రం బటన్ ఉండగానే పంచర్లు అయితే పడిపోతున్నాయి అనమాట టైర్ అసలు ఆ టైర్ హెవీ బటన్ టైర్ అనేది కొనక్కర్లేదు ఎవరు కూడా ప్రతి ఒక్కరు డ్రైవర్ కి చెప్పలేదు ఏంటంటే అంటే పెద్ద బళ్ళు ఉన్నవాళ్ళు మెగా కానీ అప్పి కానీ ఆల్ఫా కానీ అతులు కానీ ఏ బండి వెహికల్ ఉన్నా సరే ఈ టైర్లు మన నెంబర్లు ఉంటాయి కాబట్టి ఆ టైర్ నెంబర్ వేసుకున్నప్పుడు ఎంఆర్ఎఫ్ లో వేసుకుంటే కనుక సవారీ టైర్ చిన్న బటన్ టైర్ వేసుకోండి హైట్ బటన్ వేయకండి దానికి డిఫరెంట్ ఏంటంటే మీకు చూపిస్తాను రండి ఒకసారి అలా తీసిరండి ఈ టైర్ చూసారు కదా ఇది ఎంఆర్ఎఫ్ లో హెవీ అన్నమాట ఆటోమైలర్ ఈ టైర్ హెవీగా కనిపించిందని అయితే నేను చాలా ఇంట్రెస్ట్ గా ఇచ్చాను టైర్ తర్వాత దీంతో పాటు మీకు ఇలా ఇలా రండి చూపిస్తాను దీంతో పాటు ఇది ఒకసారి ఇచ్చాను అన్నమాట ఈ రెండు టైర్లు కూడా ఈ టైర్ ఇంకా ఎంత బటన్ ఉందో చూడండి ఇది సవారీ టైర్ చూడండి ఇలా ఇలా దగ్గర పెట్టండి ఎంఆర్ఎఫ్ సవారీ టైర్ అనమాట ఇది చిన్న బటన్ టైర్ నైలాన్ ఇదేమో హెవీ బటన్ టైర్ కానీ దీనికి ఎంత డిఫరెంట్ వచ్చిందో చూడండి టైర్ రెండు దీనికి నాలుగు సార్లు అయితే పంచర్ వేయించడం జరిగింది అనమాట ఈ టైర్ తీసుకున్న తర్వాత ఈ బటన్ ఉన్నా సరే అల్లిపోవడం జరుగుతుంది అదే ఎంఆర్ఎఫ్ సవారీలో ఎంత టైర్ అడిగినా సరే భయం ఉండదు ఇలా రెండు చదువు కూడా చెప్తాను మీకు ఎగ్జాంపుల్ ఈ టైర్ చూసారు కదా చూడండి దగ్గర పెట్టండి ఈ టైర్ చూడండి ఎంఆర్ఎఫ్ సవారీ ఇదే టైర్తో ఇలా ఉండగా నేను కాకినాడ అస్సలు రోడ్డు బాగోదని మా దగ్గర నుంచి 10 ట్రిప్లు అయితే తిరిగాను ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు నాకు ఈ టైర్ బండితో పాటు వచ్చింది అలాగే తిరిగింది టైర్ వేయించినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా టైర్ ఇప్పలేదు ఇందులో ఒక పంచర్ కూడా లేదనమాట ఇది నాలుగు సార్లు తిప్పించడం జరిగింది టైర్ అంటే ఈ రెండాటిలో మీకు ఏది బెస్టో మీరే ఆలోచించుకోండి మీ ఊహకథలు వస్తాను నేను చెప్పడం అయితే నేను పడ్డ ఇబ్బందులు అయితే మీకు నేను ఫేస్ చేసినని మీకు అయితే చెప్పుకోవడం జరుగుతుంది అనమాట ఎందుకంటే మీరు ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారని నేను ప్రతిదీ కూడా మీకు చెప్పడం జరిగింది అలాగే మీరు ఈ వీడియోలో చెల్లనుకొచ్చి ఏదనుకొచ్చి కొంతమంది అయితే కొంచెం కామెంట్లు అనేది కొంచెం తేడాగా పెడతారు మాకు తెలిసినారా బాబు గటని ఒకవేళ మీకు తెలిస్తే పర్వాలేదు తెలిస్తే కనుక 10 మందికి చెప్పడానికి చూడండి కానీ ఇటువంటి కామెంట్లు పెట్టడానికి మాత్రం చూడకండి ఎందుకంటే అది వేస్ట్ ఆఫ్ టైం అనమాట అంటే వేరే వాళ్ళని మనం కించపెట్టినట్టు అవుద్ది కాబట్టి నేను తెలుసుకున్న విషయాలన్నీ మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నేను పడ్డ ఇబ్బందులు మీరు పడకూడదని అయితే నేను ప్రతి ఒక్కటే కూడా మీకు పిన్ టు పిన్ వివరించడం కారణం ఏంటంటే అదే ఎందుకంటే మనం ఆటో డ్రైవింగ్ చేసుకుని సంపాదించేది తక్కువ బండి పెట్టుబడి పెట్టాలంటే చాలా కష్టం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఏదన్నా టైరే కాదు బండి కొనుక్కునేటప్పుడు కూడా అవసరమా కాదని 10-10 సార్లు ఆలోచించుకుని అయితే మీరు వెహికల్ తీసుకొని మోటార్ ఫీల్డ్లోకి వచ్చినట్టు మాత్రం ఆలోచించుకుంటండి ఎందుకంటే ఇందులో అంతలాగా మిగిలే అంత ఏమి లేదండి ఇప్పుడు అలాగా ఫ్యామిలీ అలా గడిచిపోతుంది అంటే ఒకవేళ ఇన్ కేసు ఏమన్నా బాకీలు కట్ట ఉన్నాయంటే ఈఎంఐస్ కట్టడం కూడా కష్టమైపోద్ది కాబట్టి అందరూ కూడా ఆలోచించుకొని అయితే మోటార్ ఫీల్డ్లోకి రండి చాలా పెట్టుబడులు ఉంటాయి ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ప్రతి ఒక్కటే కూడా అడిగి కనుక్కొని రండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మరొకసారి మళ్ళీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చెప్పడం జరుగుతుంది అందరూ హ్యాపీగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మరీ కోరుచున్నాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్.